గమనిక, మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన సాంప్రదాయాలను పురాతన శాస్త్రాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడిపందాలను కానీ ప్రోత్సహించడానికి కాదు. హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి 27 ఆగస్ట్ 2021. 27 ఆగస్ట్ 2021 ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయ ముందు మన టీమ్ మెంబర్స్ అందరికీ నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే, నన్ను చాలామంది ముందు నక్షత్రం కూడా చెప్పానా, తర్వాత రంగులు అనేది చెప్పు, నక్షత్రం చెప్పు అంటున్నారు. చెప్పచ్చు, నక్షత్రం చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. కాకపోతే ఏంటంటే, నక్షత్రం చెప్పి ప్లస్ ఇలా జాముల్లో రంగులు చెప్తే రెండిటికి చాలా వరకు మ్యాచ్ కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఉంటే అటన్నా ఉండాలి, లేదంటే ఇటన్నా ఉండాలి. అంతేగాని దీన్ని చూసుకుంటాము, దాన్ని చూసుకుని, రెండింటిని చూసుకుని ఆడుకుంటామంటే మాత్రం కంపల్సరీ లాస్ అయిపోతారు. అందుకనే నేను ఎప్పుడు నక్షత్రం అనేది చెప్పను, కాబట్టి కంపల్సరీ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ టాపిక్లోకి వెళ్తే, ఈరోజు కూడా టాపిక్లో కలర్ అనేది 50% పనిచేసే అవకాశమే ఉంటుంది. ఈరోజు కూడా 50% పనిచేస్తుందనే చెప్పగలను నేను. కాబట్టి దాన్ని చూసుకుని అబ్జర్వ్ చేసి దెబ్బలాట ఆడుకుంటే చాలా మంచిదని నేనైతే భావిస్తున్నాను. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడ టైమింగ్ వచ్చేసి 6 గంటల నుంచి 8:20 వరకు. 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డాగలు లేదా కోడి రసంగులు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలు ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి డాగలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి డాగల తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి ఇక్కడ శుద్ధ డాగలు, కోడి ఎర్ర కక్కెర్లు, కోడి నెమల కక్కెర్లు, ఎర్ర నెమళ్ళు, కోడి నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి, కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే అది పక్కన ఓడిపోయే రంగులను చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు వచ్చేటప్పటికి గట్టి కాకులు, పసిమి గల కాకులు, కాకి పింగళాలు, నల్లబట్ల సేతువాలు, నెమల పింగళాలు, కాకి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కోడి డాగలను మాత్రమే ఉపయోగించుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులకి కాకి నెమళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ కాకి నెమళ్ళను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉంటుంది. కాకి నెమళ్ళ తరువాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులకి కోడి నెమళ్ళు, పసిమి గల కాకులు, గట్టి కాకులు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలవగలవు. చూపులకి గెలుస్తాయి, కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అనేది పక్కనే ఓడిపోయే రంగులను చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులకి శుద్ధ డాగలు, ఎర్ర పొలాలు, డాగ పింగళాలు, ఎర్రబట్ల సేతువాలు, మిరప పని డాగలు, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళొప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ కాకి నెమళ్ళు ఎలా ఉన్నాయంటే వాటికి అక్కడ గౌడు పీక అనేది ఉండకూడదు. ఇతర బోర మీద గౌడు పీక అనేది అస్సలు ఉండకూడదు. అలాంటి కాకి నెమళ్ళను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించగలం. నెక్స్ట్ ఇక్కడ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్
అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చేపకి కోడి పింగళాలు. కోడి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకొని దెబ్బలాట ఆడుకోవాలి అంటే కంపల్సరీ కోడి పింగళాలు. కోడి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కోడి పింగళాల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిసే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ బూడిద రంగు మైలాలు, నల్లకట్టు రసంగులు, కాకి పింగళాలు, నల్లబట్ల సేతువాలు, కోడి మైలాలు, కోడి కాకులు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఇక్కడ చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి అనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగుల చెప్పటికి శుద్ధ డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, మిరపపండు డేగలు, కాకి నెమళ్ళు, నెమలి అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం కంపల్సరీ కోడి పింగళాలను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే శుద్ధ డేగలను, ఎర్ర నెమళ్ళను, ఎర్ర అబ్రాసులను, మిరపపండు డేగలను, కాకి నెమళ్ళను, నెమలి అబ్రాసులు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కనుక వీటన్నిటిని ఉపయోగించుకున్నాం ఈ టైమింగ్స్లో చాలా మంచిది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:35 వరకు, 1:30 నుంచి 3:35 మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న చోటుకి కాకి డేగలు, గట్టి కాకి డేగలు లేదా ఎరుపుకు మించిన కాకి డేగలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ గట్టి కాకి డేగలను లేదా ఎరుపుకు మించిన కాకి డేగలను మాత్రమే ఉపయోగించుకోవాలి. కాకి డేగలకు ఎక్కడ కోడి చూపు అనేది మ్యాక్సిమం ఉండకూడదు అన్నమాట. కోడి చూపు అంటే ఎక్కడ బొంగ తెలుపు కానీ, కుసు తెలుపు కానీ, రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపు అనేది అస్సలు ఉండకూడదు. ఓన్లీ అలాంటి కాకి డేగలను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే కాకి డేగల తర్వాత చూపులకు ఉపయోగపడే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగుల చుట్టుపక్కల ఇక్కడ గట్టి కాకులు, కాకి పింగళాలు, శుద్ధ డేగలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అనమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పటికి కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్రాసులు, నెమలి కక్కెర్లు, కోడి పింగళాలు, ఈ రంగులన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు అనమాట ఈ టైమింగ్స్లో. కాబట్టి మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ ఎక్కడ కోడి చూపు లేని గట్టి కాకి డేగలను, ఎరుపుకు మించిన కాకి డేగలను మాత్రమే ఉపయోగించుకోవాలి, అప్పుడే మనం మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ కోడి చూపు, నెమలి చూపు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి మైలాలు, కోడి అబ్రాసులు, నెమలి కక్కెరలో, కోడి పింగళాలు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మెయిన్ అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి నెమలి పింగళాలు. నెమలి పింగళాలు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే కంపల్సరీ నెమలి పింగళాలను కనుక ఉపయోగించుకున్నట్లయితే మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది. అలాగే నెమలి పింగళాల తరువాత చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర పొలాలు, ఎర్రబట్ల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ డేగలు, డేగ పింగళాలు, ఇవన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్నమాట. చూపులకి గెలుస్తాయి కానీ మనం వాటిని ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కనే ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది.
చూడండి ఇక్కడ ఓడిపోయిన వచ్చేప్పటికి కోడి కాకులు గట్టి కాకులు కోడి మైలాలు కోడి రసంగులు నల్లకట్టు రసంగులు బూడిద రంగు మైలాలు కోడి డ్యాగులు ఇవన్నీ కూడా మాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఈ టైమ్స్ లో కంపల్సరీ ముసుకు లేదా జోలికి నెమ్మల పింగళాలను లేదా గౌడి నెమ్మలను మాత్రమే ఉపయోగించుకోవాలి అప్పుడే మనం విజయం అనేది సాధించగలం చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు కలర్ అప్డేట్ కాబట్టి మన కలర్ అప్డేట్ అనేది మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే కంపల్సరీ మన వీడియోస్ని లైక్ చేయండి మాక్సిమం అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్.